जबरदस्त लो गोप्प पेरु लेते अद्भुत हाइप स्किट प्रत्येक सर अंत अलग अभी शकलक शंकर चाला स्किट्लु अप्पुडप्पुडे अला पैकि एदुगुतुन्नानु ఒక స్కిట్ 30 32 నిమిషాలు చేసాము సంజయ్ గారు ఉండేవారు డైరెక్టర్ సంజీవ్ సార్ అది ఒక జంగిల్ స్కిట్ మేము అడవిలో అన్ని జంతువులు నేను ఏనుగు శకలక శంకరు రారాజు సింహం మా మురళీ గారు ఒక లేడీ పులి ఒక లేడీ ఒక తోడేలు ఒక నక్క జంతువులు అన్నీ ఉంటాయి అందులో ఏంటంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఎంతసేపు అడవికి రాజు సింహమేనా ఎలా తోడేలు నువ్వు బాబా ఎలా జింకా ను బాబా ఏం పులి ఎంతంత చార్లేసుకోవడం కాదు ను బాబా అంటే అందర్ని రెచ్చగొట్టేస్తుంటాం నేను హా నేను అవుతా అదే అనేటప్పటికల్లా ఒక దగ్గర ఒక వైబ్రేషన్ వస్తా సింహం వస్తున్నట్టు అంటే బాడీ మీద మేకప్ చేశారు అది అది చాలా గొప్ప మేకప్ కూడా జయంట్ యూని తీసుకొచ్చారు మా రాంబాబు గారు వాళ్ళ సహకార వాళ్ళు అందరూ బా చేశారు ఆ సింహం వస్తుంటే ఒక వైబ్రేషన్ ఉంటది మనకి వచ్చింది ఏంట్రా మాట్లాడ అసలు సహజ సిద్ధంగా శ్రీకాకుళం స్లాంగ్ లో మాట్లాడతాడు కదా ఒక సందర్భంలో కొరడా తీసుకుని కొట్టాడు నన్ను ఒకసారి కొట్టాడు రెండుసార్లు కొట్టాడు మూడోసారి రియాక్టింగ్ అబ్బా బేవర్స్ నా కొడక ఏంటిది స్కిట్ అనుకుంటున్నావు ఏమనుకుంటున్నావు సారీ మురళీ గారు నేను చేయను స్టేజ్ దిగి వచ్చేసా ఇంకా మాట 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 పెరుగుతుంది ఇక్కడ మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోకపోతే ఇది స్క్రిప్టెడా నిజంగా మీరు ఆ రోజు ఫీల్ అయ్యన్నదేనా లేదు కాదు ఇది 100% నేను కావాలని చేసింది కావాలని చేసి స్క్రిప్ట్ ఇది 100% స్క్రిప్ట్ ఒక డైరెక్టర్ సంజీవ్ గారికి తప్పించి ఎవరికీ తెలియదు ఈవెన్ జడ్జెస్ కి తెలియదు కెమెరామెన్ కి తెలియదు డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చూసే ప్రేక్షకులు కూడా నిజమన్నట్టే ఫీల్ అయ్యారు అదే మా గొప్పతనం కదా ఇప్పుడు 32 నిమిషాల స్క్రిప్ట్ ఒక వెంట్రుక వాసిలో పక్కన పోయిందంటే ఇంత చేసిన కామెడీ పోయినట్టే కదా దిస్ ఇస్ కాల్డ్ సీరియస్ గా మేము చేసిన కామెడీ కిందకొచ్చిన తర్వాత ఏడుపులు బేసిక్ గా మనం చెప్పాను కదా అమ్మబడి రంగస్థలం నుంచి వచ్చాను కాబట్టి అలవోకగా కళ్ళ నీళ్ళు వచ్చాయి నేను అంత ఫీల్ అయ్యి చేశా చేసిన తర్వాత మళ్ళీ ఏదో మాట్లాడుతూ బూట్ ఇచ్చి కొట కింద నుంచి అప్పటికి ఏడుకోండి మేనేజర్ గారు అమ్మ ఇదేదో గొడవ అవుతున్నట్టు ఉంది బయటకు పోయాడు అతను అన్నీ చెప్పేసామనుకోండి వాళ్ళు రిలాక్స్ అయిపోతారు ఒక సీరియస్ సబ్జెక్ట్ని కామెడీలోకి తీసుకురావడానికి కత్తి మీద సాము లాంటిది ఆ ఒక్క స్కిట్ ప్రోమో పడిపోయింది వారం రోజులు ఈ వారం రోజుల్లో అప్పుడు దాకా శకలక శంకర్ టీంలో ఒక పెద్ద ఆయన అంట ఎవరో ఆ ఒక్క స్కిట్ తర్వాత నా పేరు బయటకు వచ్చింది ఆ వారం రోజులు మాకు ఎంత టెన్షన్ అంటే శకలక శంకర్ అభిమానులు ఏమో నన్ను తిట్టడం మొదలెట్టారు ఏ నువ్వు అంత పెద్ద అవకాశం ఇచ్చావు అప్పారావుకి ఏ ఒక దెబ్బ వేస్తే తప్ప అనేవాడు నాకు వైజాగ్ నుంచి అభిమానులు ఎవరు బాబాయ్ అడ్రస్ చెప్పు బాబాయ్ మా వాళ్ళు తీసుకెళ్ళి నరికేస్తాను కొంతమంది నేను నాకు ఫోన్ చేశాడు తను ఎక్కడ అవుట్డోర్లో ఉన్నాడు బాబాయ్ ఇలా ఇలా జరుగుతుంది ఫోన్లు వస్తున్నాయి బాబాయ్ అంటే నీకు తెలుసు నాకు తెలుసు మనం తయారు చేసిన స్క్రిప్ట్ ఇందులో మురళీ గారు స్క్రిప్ట్ రైటింగ్ పంచప్రసాద్ వాళ్ళ తమ్ముడు సాయి వీళ్ళిద్దరూ కలిసి రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి మెమరబుల్ స్కిట్ నా జీవితంలో వాళ్ళు ఇచ్చిన గొప్ప గిఫ్ట్ మురళీ గారు కానీ శకలక శంకర్ గారు చేసినటువంటి స్కిట్ల్లో నాకు అద్భుతమైన సాయి వీరందరూ రాసిందే ఆ వారం తర్వాత అమ్మ ఏంటండి ఇంకా 85 ఎపిసోడ్లు ఉన్నాయి అనగానే నేను మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళి ఏంటి అబ్బాయి 85 స్కిట్లు 85 ఇంకా ఉన్నాయా బ్యాలెన్స్ అగ్రిమెంట్ అయిపోయిందా అది అక్కడి నుంచి కామెడీ చేసాం ఎవ్వరికీ తెలియదు అంత గొప్ప స్కిట్ ఆ స్కిట్ తర్వాత నేను బాగా బహుళ ప్రాచుర్యం పొందింది ఆ స్కిట్ తర్వాతే